రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమని, చంద్రబాబు వస్తే అరాచక పాలన వస్తుందని పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు అచ్చంపేట మండలం చల్లగరియ, తాడువాయి, సండ్రా తండ్ర, బంగారు తండ్ర గ్రామాల్లో పర్యటించారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమం అందటంతో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఆయనకు పూలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ, చల్లగరిగలో గత 5 ఏళ్లలో సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద మొత్తం పేదల ఖాతాల్లో పడ్డాయని అడిగారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి, వారి కుటుంబాలు బాగుండాలి అన్న లక్ష్యంతో జగన్ పాలన సాగుతోందన్నారు. పొరపాటున చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీ అరాచకాలు మొదలవుతాయన్నారు. గతంలో రుణమాఫీ, జాబులు అంటూ బూటకపు మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా నేను ఇస్తాను అని చెబుతున్నాడు. అంటే ఆయనే మాట్లాడతాడు, ఈ అన్ని దండగా చెప్పాడు, ఇప్పుడు ఏమంటున్నాడు అవన్నీ ఇస్తానని చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు, ఒప్పుకున్నాడా లేదా? మరి ఒప్పుకుంటే మరి ఆయన పరిపాలన అవసరమా మనకి? ఆయన పరిపాలన అవసరమా మనకి? అవసరం లేదు కదా. వారిని నమ్మితే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో తన పాలనలో జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక ఓటు ఎమ్మెల్యేగా తనకు, మరో ఓటు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి వేస్తే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు పేదల జీవితాలు మరింత బాగుపడతాయని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీ అకౌంట్లోకి డబ్బులు రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి అకౌంట్లోకి డబ్బులు రావడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని గమనించాలి. ప్రతి పేదవాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మరి ఎంతో వెనకబడిన ప్రాంతాలు, మరి ఈ ప్రాంతాలు అయితే ముఖ్యంగా ఎక్కడో దూరాన అడవిలో ఉన్న ప్రాంతాలు ఇవి కూడా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మరి ఎంతో మరి రోడ్లు కానీ మరి ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈ ప్రాంతానికి. మరి జలజీవన్ ద్వారా కానీ స్కూల్స్ బాగు చేపించడం కానీ మరి ఇవన్నీ కూడా మరి కావాల్సిన ఎస్సీలకి చర్చిలు కానీ హిందువులకి మరి గుళ్ళు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి ఈ ప్రాంతానికి జరిగిందా అనేది మీరు అందరూ కూడా, గతంలో మరి పుడిచిందుల డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రోడ్డు తీసి రావడం జరిగింది. మీ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కృష్ణానది మీద మీరు అవతలకి వెళ్ళాలంటే బ్రిడ్జి లేదు, మరి ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేపించి టెండర్ కూడా పిలవడం జరిగింది. రాబోయే సంవత్సరంలో అది కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతం డెవలప్ అయితే, ఈ రోడ్లు కమర్షియల్గా డెవలప్ అయితే, మీ పొలాల రేట్లు పెరుగుతాయి, మీ జీవన విధానంలో